రాష్ట్రంలో బీరు కొరత వాస్తవమేనని ఆబ్కారీ శాఖ కమిషనర్ శ్రీధర్ స్పష్టం చేశారు. బీరు కొరతపై తరచూ మీడియాలో కథనాలు వస్తుండటంతో ఆయన వివరణ ఇచ్చారు. డిమాండ్కు తగినట్లు రాష్ట్రంలో ఉత్పత్తి లేదని వెల్లడించారు. గడిచిన 5 నెలల కాలంలో 4 కొత్త బ్రాండ్లకు మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలో 6 బ్రూవరీలు ఉన్నాయి. లైసెన్స్ నిబంధనల మేరకే అవి పనిచేస్తాయి. వీటికి ఒక షిఫ్ట్లో మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే పెరుగుతున్న డిమాండ్ కారణంగా బ్రూవరీల వినతి మేరకు నిర్దిష్టమైన రుసుము చెల్లింపుతో 3 షిఫ్టుల్లో పనిచేయడానికి ఆబ్కారీ శాఖ అనుమతినిస్తుంది. 6 బ్రూవరీలలో కేవలం 4 మాత్రమే తమ బ్రాండ్లతో 95% మార్కెట్ వాటాతో విస్తరించాయి. ఆ 4 బ్రూవరీలకు 3 షిఫ్టుల్లో పనిచేయడానికి అనుమతి ఉంది. ఇవి 4 రోజుకు ఒక్కో షిఫ్టుకు 166,000 కేసుల లెక్కన 3 షిఫ్టుల్లో 498,000 కేసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి 3 షిఫ్టుల్లో కేవలం 251,000 కేసులను మాత్రమే తయారు చేస్తున్నారని కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలో సాధారణంగానే లిక్కర్ కంటే బీరు వాడకం ఎక్కువ. ఇందుకు తోడు వేసవిలో బీరు వాడకం మరింత అధికం. ఏటా ఎండాకాలం రాగానే అమ్మకాలు జోరందుకుంటాయి. రోజుకు సగటున 2 లక్షల కేసులు అమ్ముడుపోతాయి. ఇప్పటి వరకు 7,57,000 కేసులు బెవరేజ్ కార్పొరేషన్ డిపోలు, బ్రూవరీస్లో అందుబాటులో ఉన్నాయి. కింగ్ ఫిషర్ బ్రాండ్ డిమాండ్కి తగ్గట్లుగా ఉత్పత్తి చేయటం లేదని ఆబ్కారీ శాఖ కమిషనర్ తెలిపారు. యాజమాన్యం తక్కువ ఉత్పత్తి చేయటం వల్ల బీర్కు కృత్రిమ కొరత ఏర్పడిందని వివరించారు. తగినంత నిల్వలు అందుబాటులో ఉండేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు. కొత్త బ్రాండ్ల రిజిస్ట్రేషన్ ఇప్పుడు వచ్చిన విధానం కాదని, దీనిని చాలా సంవత్సరాలుగా అనుసరిస్తున్నామని ఆబ్కారీ శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. కొత్త సంస్థలు తమ స్టాక్ను స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్కు సరఫరా చేయడానికి అనుమతించబడతాయి. గత 5 ఏళ్లలో దాదాపు 360 బ్రాండ్లకు అనుమతి ఉందని, గడిచిన 5 నెలల్లో బీర్ సరఫరా కోసం 4 బీర్ బ్రాండ్లకు అనుమతించినట్లు ఆయన తెలిపారు.